जय गुरुदेव ओम श्री साईराम अनंत प्रेम स्वरूपलारा निन्न मेरे गुरु संदेश समाचारं अवरोधं अने अंशानि गुरिंचि तेलुसुकुन्नारु ई रोजु समाचारान्नि करिगिंचडं एला अने अंशानि गुरिंचि तेलुसुकोबोतुन्नारु समाचारं अंटे एमिटि ज्ञानमंता समाचारमे ఆలోచనలన్నీ సమాచారమే మేధస్సు నుండి ఉత్పన్నమయ్యే ప్రతి ప్రాణశక్తి యొక్క రూపాంతరం కూడా సమాచారమే విశ్వమంతా సమాచారమయం విశ్వమంతా జ్ఞానమయం విశ్వమంతా ఆలోచనలమయం విశ్వమంతా చైతన్యమయం విశ్వంలో జరిగే ప్రతి కదలిక ఆలోచనే మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు అతని జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటన సన్నివేశం ఆలోచన మాట చర్య వగైరా వంటివన్నీ కూడా సమాచారమే సమాచారం కానిది సమాచారం లేనిది సమాచారానికి భిన్నమైనది అతీతమైనది వేరైనది మరొకటి ఉండదు కదా అంతా సమాచారమయమే సమాచారం అనే పదం కూడా సమాచారమే అది కూడా జ్ఞానమే విశ్వమంతా జ్ఞానమయం విశ్వమంతా ఆలోచనలమయం విశ్వమంతా మేధస్సుమయం విశ్వమంతా భగవంతునిమయం కాబట్టి సమాచారం అనేది మనిషికి ఏ విధంగానూ ఉపయోగకరం కాదు ఎందువలన సమాచారం అనేది భౌతిక జగత్తుకు సంబంధించింది భౌతిక జగత్తు మాయ కాబట్టి దానికి సంబంధించిన సమాచారం అంతా మాయకు ప్రతిరూపమే కదా భౌతిక జగత్తు అంతా ఎందుకు మాయ అవుతుంది అది నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది మార్పులు చెందేది ఏదైనా మాయకు ప్రతిరూపమే ఈ విశ్వంలో రెండు భాగాలు ఉంటాయి ఒకటి మార్పు చెందేది మరొకటి మార్పు చెందకుండా స్థిరంగా ఉండేది ఒకటి ఆధేయం మరొకటి ఆధారం ఈ విశ్వం అంతటికి పరమాత్మే ఆధారం శుద్ధ చైతన్యమే ఆధారం పరబ్రహ్మమే ఆధారం అటువంటి పరబ్రహ్మ నుండి పరమాత్మ నుండి స్థూల జగత్తు ఆవిర్భవిస్తుంది ఆ స్థూల జగత్తు మరలా తిరిగి పరమాత్మలో లయం చెందుతుంది పరమాత్మను ఆధారం అనుకుంటే భౌతిక జగత్తు ఆధేయమవుతుంది ఆధేయంలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి అవి ఏవి నిలకడగా ఉండవు మార్పులు చెందేది ఏదైనా మాయే కదా మార్పులు చెందకుండా స్థిరంగా ఉండేదే సత్యం మానవుడు దేనికోసం అన్వేషణ చేయాలి సత్యం కోసం అన్వేషణ చేయాలి సత్యాన్వేషణ చేయాలి దేన్ని వదిలేయాలి అశాశ్వతమైనటువంటి తాత్కాలికమైనటువంటి నిరంతరం మార్పులు చెందేటటువంటి భౌతిక జగత్తును వదిలేయాలి ఇప్పుడు మీకు ఒక కీలకమైనటువంటి విషయం చెప్తాను విశ్వంలో సమాచారం అంతా కూడా భౌతిక జగత్తుకు సంబంధించిందే భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి సమాచారంలో ఇరుక్కుపోతే సత్యాన్ని గ్రహించలేం తెలుసుకోలేం సత్యాన్ని తెలుసుకుంటేనే సత్యదర్శనం అవుతుంది మాయలో ఇరుక్కుంటే సత్యదర్శనం అయ్యే ప్రసక్తే లేదు మేధావులు అంటే తెలివి మేధా సంపత్తిని ఎక్కువగా ఉపయోగించి మేధస్సును పణంగా పెట్టి పుట్టుక నుండి మరణం వరకు నిరంతరం కూడా సమాచారాన్ని సేకరిస్తూ గ్రంథాలయాలలో కానీ ఇంటర్నెట్లలో కానీ ఫేస్బుక్లలో కానీ వెబ్సైట్లలో కానీ భద్రపరిచేవారే గత 50 సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం అన్ని విధాలా బలహీనం కావడానికి మూల కారణం సమాచార విప్లవమే
టెక్నాలజీ బాగా పెరగటం, అంతర్జాలాల యొక్క వినియోగం పెరగటం వల్ల సమాచారం ఎక్కువగా లోపలికి ప్రవేశించి మనోకాలుష్యం పెరుగుతుంది, మనోభారం పెరుగుతుంది. అందువల్లనే శరీరాలన్నీ కూడా బలహీనపడుతున్నాయి. కాబట్టి సమాచారం అనేది ఏ విధంగా ఏ రూపంగా ఆలోచించినా అది ప్రమాదకరమే. సమాచారం ఎక్కువగా ఉంటే అది మార్పుకు అవరోధం అవుతుంది. జీవుడు అంటే ఎవరు? సమాచారంతో కూడి ఉన్నవాడు. సొంత ప్రణాళిక ఉంటుంది, సొంత ఎజెండా ఉంటుంది, సొంత కార్యక్రమం ఉంటుంది. కోరికలు, ఆశయాలు, సంకల్పాలు, గమ్యాలు, లక్ష్యాలు, ప్రణాళికలు, పథకాలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నింటి యొక్క ఎజెండాతోటి జీవితాన్ని ప్రారంభిస్తాడు. వాటిని నెరవేర్చుకోవటం కోసం కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. కర్మలను ఆచరించే కొలది కర్మ బంధం పెరుగుతుంది, కర్మల మోతాదు పెరుగుతుంది. మనిషి ప్రపంచం అనే మత్తులో పూర్తిగా ఇరుక్కుని పోతాడు. అందువలన అందరూ కూడా సమాచార సేకరణలో నిమగ్నమవుతున్నారు కాబట్టి మాయలో ఇరుక్కొని పోతున్నారు, సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు, స్వీకరించలేకపోతున్నారు. అందువలన సమాచారం యొక్క ప్రమాదాన్ని గురించి తెలుసుకోవాలి. సమాచారం యొక్క ప్రమాదాన్ని గురించి తెలుసుకోవటం కోసం సమాచారం అవసరమే. సమాచారాన్ని కరిగించుకోవటం కోసం సమాచారం అవసరమే. సమాచారాన్ని అధిగమించటం కోసం సమాచారం అవసరమే. సత్యాన్ని గ్రహించటం కోసం సమాచారం అవసరమే. సత్యదర్శనం గావించుకోవటం కోసం సమాచారం అవసరమే. కానీ ఆ సమాచారం అనేది మనోభారాన్ని పెంచకూడదు, మనసును కలుషితం చేయకూడదు, మనోకాలుష్యాన్ని పెంచకూడదు. ప్రస్తుతం మానవులు సేకరించేటటువంటి సమాచారం అంతా కూడా అపసవ్యమైనది, అతి ప్రమాదకరమైనది. ఎందువలన మానవ జీవితంలో మనసు అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఆ మనసు సంకల్ప వికల్పాలతో కూడి ఉంటుంది. సంకల్పం అంటే పాజిటివ్, వికల్పం అంటే నెగిటివ్. సంకల్ప వికల్పాలు రెండు ఉన్నప్పుడు మాయ బలోపేతమవుతుంది. సంకల్ప వికల్పాలు రెండింటిలో మనిషి బుద్ధిమట్టాన్ని ఉపయోగించి వికల్పాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు, సంకల్పాన్ని కోరుకుంటూ ఉంటాడు. వికల్పాన్ని వ్యతిరేకిస్తూ సంకల్పాన్ని కోరుకుంటూ ఉన్నప్పుడు వ్యతిరేకించేది లోతుగా బలపడుతుంది, కోరుకునేది లభించదు. కాబట్టి ప్రస్తుతం మానవులు చేస్తున్నటువంటి అతి పొరపాటు ఏమిటంటే సమాచారం కోసం పరితపిస్తున్నారు. పాజిటివ్ను కోరుకుంటున్నారు, నెగిటివ్ను వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడైతే నెగిటివ్ను వ్యతిరేకిస్తూ పాజిటివ్ను కోరుకుంటూ ఉంటామో సంకల్ప వికల్పాల మధ్య ఘర్షణ జరుగుతుంది, కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది, మనసు బలోపేతమవుతుంది, మాయ ఆవహిస్తుంది, సత్యదర్శనం అయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి సమాచారం అంతా కూడా మనిషి ఉన్నత స్థితిని అందుకోవటానికి తప్పనిసరిగా అవరోధమవుతుంది. అందుకే మేధావులు ఎవరు కూడా ఆధ్యాత్మికవేత్తలు కాలేరు, అమాయకులే ఆధ్యాత్మికవేత్తలు అవుతున్నారు. ఎందువలన? సమాచారం మేధస్సులో పూర్తిగా నింపబడి ఉంటే సమాచారాన్ని ప్రపంచానికి అందించాలని పరితపిస్తూ ఆరాటపడతారు తప్ప దాన్ని కరిగించుకోవాలని భావించరు. ఎందువలన? సమాచారమే వాళ్ళ ఆస్తి, సమాచారమే జీవనోపాధి, సమాచారమే వ్యాపకం.
దాన్ని ప్రచారం చేయటమే జీవిత కార్యక్రమం. దాన్ని స్వచ్ఛమైనటువంటి సేవగా భావిస్తూ ఉంటారు. అనుభవం కోసం ఆరాటపడరు. సమాచారం ఉందంటే అనుభవం అనేది త్వరగా రాదు. అనుభవం కావాలంటే సమాచారాన్ని వదిలేయాల్సిందే. అమాయకులను గమనించండి, వాళ్ళకి సమాచారం తక్కువగా ఉంటుంది. అంతరంగం తెల్లగాయతం మాదిరిగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు సులభంగా ఆధ్యాత్మికతను అందుకోగలుగుతారు. ఎందువలన? వాళ్ళకి ప్రపంచం అనేటటువంటి మత్తు ఉండదు, ప్రపంచం అనేటటువంటి వ్యామోహం ఉండదు. అంతరంగంలో సమాచారం లేదు కాబట్టి దాన్ని ప్రపంచానికి అందించవలసినటువంటి అవసరం కూడా ఉండదు. అంతరంగం పవిత్రంగా ఉన్నప్పుడు జీవితమే సాధనగా మారుతుంది కదా. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు ఎంత కఠోర సాధన చేసిన సాధన మొత్తం బుడిదలు కోసిన పన్నీరు అవుతుంది కదా. కాబట్టి వేదాంతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అది ద్వంద్వాలను గురించి తెలియజేస్తుంది, ద్వంద్వాలలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గురించి తెలియజేస్తుంది, ద్వంద్వాలను కరిగించుకునేటటువంటి విధానాన్ని గురించి తెలియజేస్తుంది, ద్వంద్వాలను గురించి సమగ్రమైనటువంటి అవగాహన ఉంటే ఆ వ్యక్తి త్వరగా ఆధ్యాత్మికంగా పరిణతి చెందే అవకాశం ఉంటుంది. ఆలోచనలు ఉండకుండా ఉండటమే సాధన కాదు, ఆలోచనలకు పట్టింపు ఇవ్వకుండా ఉండటమే సాధన. సమాధి అంటే ఆలోచన రహిత స్థితి అనుకుంటారు. ఆలోచనలు లేకుండా పోయే ప్రసక్తి లేదు. శవానికి ఆలోచనలు ఉండవు, కోమాలో ఉన్న వ్యక్తికి ఆలోచనలు ఉండవు, గాఢ నిద్రలో ఉన్నటువంటి వ్యక్తికి ఆలోచనలు ఉండవు. కానీ మిగతా సమయాలలో ప్రతి వ్యక్తికి ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలు ఉండకూడదు అనుకోవటం కూడా సమాచారమే. మాయ అనేది కూడా సమాచారమే. సత్యం అనేది కూడా సమాచారమే. సత్య దర్శనం అనేది కూడా సమాచారమే. ముక్తి లేక మోక్షం అనేది సమాచారమే. సంపూర్ణ స్వేచ్ఛ అనేది సమాచారమే. ఆధ్యాత్మికత అనేది సమాచారమే. నీ గురించి నువ్వు తెలుసుకోవటం కూడా సమాచారమే. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఈజ్ ద మెయిన్ అబ్స్ట్రక్షన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్. మరి సమాచారం మార్పుకు అవరోధం అని చెప్పి దాన్ని వ్యతిరేకిస్తుంటే ఏమవుతుంది? అది ఇంకా బలపడుతూ ఉంటుంది. మనం దేన్నైనా ఎందుకు వ్యతిరేకిస్తున్నాం? అది మనకు ప్రతికూలంగా ఉంది అనుకుంటున్నాం. ప్రతికూలంగా ఉన్నదాన్ని సహించలేక భరించలేక దాన్ని తొలగించుకోవాలనుకుంటున్నాం. దేనిని గురించి అయితే మనం ఎక్కువగా ఆలోచిస్తామో అది అంతరంగంలో లోతుగా బలపడుతుంది. బలపడ్డటువంటి ఆ అభిప్రాయం కానీ సంస్కారం కానీ పదే పదే గుర్తుకొస్తూ ఉంటుంది. పదే పదే గుర్తుకొస్తూ ఉన్నప్పుడు అది రాకూడదని దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం, తిరస్కరిస్తూ ఉంటాం, అణిచివేస్తూ ఉంటాం, వద్దు అనుకుంటూ ఉంటాం. కానీ దాని తీవ్రత ఇంకా పెరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో ఎవరైనా దేనికైతే ఎక్కువగా ప్రాధాన్యతను పట్టింపును ఇస్తారో దానిని సేకరిస్తూ ఉంటారు. అది లోపలకు ప్రవేశిస్తుంది, అంతరంగంలో లోతుగా నిక్షిప్తమవుతుంది. పట్టింపునిస్తే సమస్య, పట్టింపునివ్వకపోతే సమాధి. పట్టుకుంటే సమస్య, వదిలేస్తే సమాధి. భౌతిక ప్రపంచం మాయా అనే విషయం ఒక ఆధ్యాత్మిక వేత్తకు మాత్రమే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు. భౌతిక ప్రపంచం వాస్తవం అని తెలుసుకున్నటువంటి వ్యక్తులే భౌతిక ప్రపంచానికి, అందరి సంఘటనలకి, వ్యక్తులకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. మనం ప్రాధాన్యతనిస్తూ ఉన్నామనుకోండి, అది తప్పనిసరిగా లోపలికి ప్రవేశిస్తుంది. ప్రాధాన్యతనివ్వలేదనుకోండి, లోపలికి ప్రవేశించే ప్రసక్తే లేదు. కాబట్టి జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి?
అజ్ఞాని ప్రపంచాన్ని వాస్తవంగా భ్రమిస్తాడు, దాని వెంటబడుతూ ఉంటాడు, పరుగులు తీస్తూ ఉంటాడు, కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నం అవుతుంటాడు, ప్రపంచం నుండి తప్పనిసరిగా ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాడు. జ్ఞాని ద్వంద్వాల యొక్క ప్రమాదాన్ని గ్రహిస్తాడు. ద్వంద్వాల వల్లనే మనసు బలోపేతమవుతుందని చెప్పి తెలుసుకోగలుగుతాడు. ద్వంద్వాలకు ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడు, నెగటివ్ను వ్యతిరేకించడు, పాజిటివ్ను కోరుకోడు. ఒకదాన్ని వ్యతిరేకించటం అంటే మరొకదాన్ని ఆశించటమే కదా. వ్యతిరేకించటము బంధమే, ఆశించటం కూడా బంధమే. రాగము బంధమే, ద్వేషం కూడా బంధమే. వ్యతిరేకించటం అంటే ద్వేషం, వెంటపడటం అంటే రాగం. ఈ రెండింటి మధ్యనే మానవ జీవితం కొనసాగుతుంది. మిగతా జాతులకి మానవుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మిగతా జాతులన్నీ కూడా మానసిక పరిధిలో జీవించడం లేదు. వృక్షాలన్నీ కూడా జీవ చైతన్య పరిధిలో జీవిస్తున్నాయి, జంతువులన్నీ ఇంద్రియ చైతన్య పరిధిలో జీవిస్తున్నాయి. వాటికి ప్రజ్ఞ పరిమితంగా ఉంటుంది, ఆలోచన పరిధి తక్కువగా ఉంటుంది, జ్ఞాపకశక్తి కూడా తక్కువగా ఉంటుంది. జ్ఞానం ఉంటేనే జ్ఞాపకశక్తి ఉంటుంది, జ్ఞానం లేకపోతే జ్ఞాపకశక్తి ఉండదు కదా. కాబట్టి జ్ఞాపకశక్తి ఉందంటే లోపల సంస్కారాలు బలంగా ఉన్నట్లే కదా. నెగటివ్ సంస్కారాలు బరువుగా, భారంగా, లోతుగా రికార్డ్ అయి పదే పదే గుర్తుకొస్తూ ఉంటాయి. గుర్తుకొస్తూ ఉన్నప్పుడు వాటిని వ్యతిరేకిస్తూ ఉన్నామనుకోండి, అవి ఇంకా లోపలికెళ్ళి బలపడుతూ ఉంటాయి. వదిలేస్తే ఉంటే కరిగిపోతూ ఉంటాయి, విడుదలవుతూ ఉంటాయి, అంతరంగం పూర్తిగా ఖాళీ అవుతుంది. జీవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కర్మలను ఆచరించడానికి మూల కారణం ఏంటంటే జీవభావాన్ని కరిగించుకోవటం కోసమే. కర్మల ద్వారా కొంత భాగం, మాటల ద్వారా మరికొంత భాగం, ఆలోచనల ద్వారా ఇంకొంత భాగం కరిగిపోతూ ఉంటుంది. లోపల నుంచి ఆలోచనలు వస్తూ ఉన్నాయి, ప్రేరణలు వస్తూ ఉన్నాయి. మనం మాట్లాడకపోతే, చర్యకు వెళ్ళకపోతే అవి క్రమేపీ కరిగిపోతాయి. ఆలోచనలకు అనుగుణంగా మాట్లాడామనుకోండి కర్మ పెరుగుతుంది, పనులు చేసామనుకోండి కర్మఫలం సంక్రమిస్తుంది, అదేమవుతుంది మరొక కర్మకు బీజం అవుతుంది. ఈ విధంగా కర్మల బంధం పెరుగుతూ ఉంటుంది. ఇవాళ భాషలు 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 అంటున్నాం, ఈ భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి? మాటలే కదా, మాటలంటే ఆలోచనలే కదా. కంటితో చూసేది, చెవులతో వినేది, వాసన చూసేది, రుచి చూసేది, స్పృశించేది అన్నీ ఆలోచనల యొక్క రూపాంతరమే కదా, అంత సమాచారమే కదా. కాబట్టి సమాచారం పెరుగుతుందంటే సున్నితత్వం పెరుగుతుంది, సున్నితత్వం పెరుగుతుందంటే ప్రతిచర్య పెరుగుతుంది, ప్రతిచర్య పెరుగుతుందంటే సమాచారం తప్పనిసరిగా లోపలకు ప్రవేశిస్తుంది, సమాచారం ప్రవేశించిందంటే మనోభారం పెరుగుతుంది, మనోభారం పెరుగుతుందంటే శరీరం తప్పనిసరిగా బలహీనపడుతుంది. కాబట్టి మానవుడు సృష్టించుకున్నటువంటి సమాచారం అంతా తనకు శాపమే, వరం కానే కాదు. మానవ మేధస్సే సమాచారాన్ని సృష్టించుకుంది. భాషలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మానవుడి యొక్క మేధస్సు యొక్క రూపాంతరం వల్లనే భాషలు వచ్చాయి. ప్రపంచమంతటా కొన్ని వేల భాషలు ఉన్నాయి, కొన్ని భాషలకు లిపి ఉంది, మరికొన్ని భాషలకు లిపి లేదు. లిపితో కొన్నటువంటి భాషల సమాచారం అంతా కూడా భద్రపరచబడుతుంది. అందరూ దాన్ని తెలుసుకుంటూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, వింటూ ఉంటారు, దానికోసం వెతుకుతూ ఉంటారు, ఆరాటపడుతూ ఉంటారు. ఆ విధంగా సమాచారం అంతా నిక్షిప్తం గావించబడి మన అంతరంగంలోకి ప్రవేశించి అక్కడ కూడా నిక్షిప్తం అవుతుంది.
కాబట్టి భాష అంతా కూడా మనిషి యొక్క రూపకల్పనే. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి అక్కడ వ్యక్తిగత సంబంధాల కోసం, కమ్యూనికేషన్ కోసం మాటల రూపంలో సమాచారాన్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు. ఉదాహరణకి నీటిని తీసుకోండి. తెలుగు వాళ్ళు నీరు అంటారు, ఉత్తర భారతదేశం వాళ్ళు పానీ అంటారు, తమిళనాడు వాళ్ళు తన్నీర్ అంటారు, ఫారెన్ వాళ్ళు డ్రింకింగ్ వాటర్ అంటారు. కానీ అది ఒక్క నీరే కదా, నీటికి ఇన్ని రకాల పేర్లు ఎందుకు వచ్చాయి? అదంతా కూడా మానవుడి యొక్క మేధస్సు నుండి దాన్ని గుర్తించడం కోసం ఒక శబ్దం ద్వారా నామకరణం గావించబడింది. ప్రపంచంలో కనిపించేటటువంటి వస్తువులు కానీ, ఆకారాలు కానీ, రూపాలు కానీ, రంగులు కానీ, సన్నివేశాలు కానీ, సంఘటనలు కానీ, ఇవన్నీ కూడా అటువంటివే కదా, మేధస్సు సృష్టించినవే కదా, అవి వాస్తవం కానే కాదు కదా. ఒక చోట ఒక సంఘటన జరిగితే 10 మంది ఆ సంఘటన చూశారనుకోండి, 10 మంది 10 రకాలుగా స్పందిస్తారు. అందరూ ఒకే రకంగా స్పందించరు కదా. అందుకు మూల కారణం ఏంటి? వారి వారి అంతరంగ సంస్కారాల స్వభావంలో ఉన్నటువంటి వ్యత్యాసం. సంఘటన ఒక్కటే, సన్నివేశం ఒక్కటే, స్పందన మాత్రం భిన్నంగా ఉంది. అలాగే భౌతిక జగత్తు అంతా కూడా ఒక్కటే, అది అనేక రకాలుగా భిన్నత్వంలో వ్యక్తీకరించబడుతూ ఉంటుంది. ఆ భిన్నత్వాన్ని వర్ణించడం కోసం, వివరించడం కోసం, తెలియజేయటం కోసం మానవుడు సమాచారాన్ని సృష్టించుకున్నాడు. ఇది మానవుడి యొక్క మేధస్సు కల్పనే. ఆ సమాచారం అంతా మానవుడు వరం అనుకున్నాడు. ఆ సమాచారం ద్వారా భౌతిక పరమైనటువంటి అభివృద్ధిని పెంచుకోవాలనుకున్నాడు. కానీ అంతరంగాన్ని కలుషితం చేస్తుందని తెలుసుకోలేకపోయాడు. సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుంటే అదంతా కూడా అపసవ్యమైనటువంటి సమాచారం, చాలా ప్రమాదకరమైనటువంటి సమాచారం. దాని ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి వస్తు సంపద మొత్తం కూడా మానవ జీవితాన్ని సమూలంగా కబళించి వేస్తుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయిలో చేరటం వల్లనే, ప్రకృతి విపరీతంగా ధ్వంసం గావించబడటం వల్లనే, వాసన బీజాలు విపరీతంగా విడుదలై భూమండలం మొత్తాన్ని ఆవహించి ఆక్రమించి తమ ప్రమేయం లేకుండానే మనుషుల యొక్క అంతరంగంలోకి ప్రవేశిస్తున్నాయి. కాబట్టి అంతరంగంలోకి ప్రవేశించేటటువంటి సమాచారం అంతరంగాన్ని సమూలంగా కలుషితం చేస్తుంది కదా. తనంత తానుగా స్వీకరించే సమాచారం కొంత ఉంటుంది, తెలుసుకునేటటువంటి సమాచారం కొంత ఉంటుంది, చదివేటటువంటి జ్ఞానం కొంత ఉంటుంది, కానీ తన ప్రమేయం లేకుండా లోపల ప్రవేశించేటటువంటి సమాచారం కూడా ఉంటుంది. అందువల్ల సమాచారం నుండి మనిషి దూరంగా వెళ్ళే అవకాశమే లేదు. సమాచారం మధ్యనే ఉంటాడు. జీవితమే సమాచారమయం. జీవితం అంతా సమాచారంతోనే కొనసాగుతుంది. సమాచారం లేకుండా జీవితం కొనసాగే ప్రసక్తి లేదు. అయితే ఆ సమాచారం ఎలా ఉండాలి? సవ్యంగా ఉండాలి, అపసవ్యంగా ఉండకూడదు. అపసవ్యంగా సమాచారం ఉందనుకోండి, అంతరంగం సమూలంగా కలుషితమవుతుంది. ప్రతి వ్యక్తికి జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు విపరీతంగా సంభవిస్తూ ఉంటాయి. సంవత్సరం గడిచిందంటే సమస్యలు పెరుగుతున్నాయి, కానీ తగ్గటం లేదు కదా. 20 ఏళ్ల క్రితం వార్తలకి నేడు అందించబడేటటువంటి వార్తలకి ఎంత వ్యత్యాసం ఉందో గమనించండి. అప్పటికిప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రపంచం అంతా తిరోగమనంలో ఉంది, అపసవ్య మార్గంలో ఉంది. తిరోగమనంలో, అపసవ్య మార్గంలో ఉన్నప్పుడు
విడుదలయ్యేటటువంటి ఆలోచన కూడా ఎలా ఉంటాయి, అదే విధంగా ఉంటాయి కదా. సవ్య మార్గంలో ఆలోచనలుంటే అనుభూతి కలుగుతుంది, అపసవ్య మార్గంలో ఆలోచనలుంటే అలజడి కలుగుతుంది. అలజడి కలిగితే శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. అందువల్ల అలజడిని కలిగించేటటువంటి సన్నివేశాలని, సంఘటనల్ని మనిషి తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాడు. అనుభూతి కలిగించేటటువంటి ఆలోచనలను కోరుకుంటూ ఉంటాడు. నెగిటివ్ ఆలోచనలు అంటే ఏమిటి? తమో రజోగుణ సంబంధమైనటువంటి ఆలోచనలు నెగిటివ్ అవుతాయి. పాజిటివ్ ఆలోచనలు అంటే ఏమిటి? సత్వగుణ సంబంధమైనటువంటి ఆలోచనలు పాజిటివ్ అవుతాయి. నెగిటివ్ థింకింగ్ అంటే తమో రజోగుణ సంబంధమైనటువంటి ఆలోచన విధానం. పాజిటివ్ థింకింగ్ అంటే తమో రజోగుణాలను రెండింటినీ సమన్వయం చేసుకొని సమత్వంలో, సమతుల్యంలో, సాత్వికతలో జీవించేటటువంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు. సాత్వికమైనటువంటి ఆలోచనల ద్వారా శక్తి పెరుగుతుంది. అపసవ్య మార్గంలో ప్రవహించేటటువంటి ఆలోచనల వల్ల శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. మనం అనుభూతిని కలిగించే వార్తలు వింటున్నాం అనుకోండి, మనసుకి ఎంతో కొంత ఊరట కలుగుతుంది. అలజడిని కలిగించేటటువంటి ఆలోచనలు వింటూ ఉంటే మనసు కలత చెందుతుంది, గాయపడుతుంది, బాధపడుతుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. అలాగే మనకి ప్రతికూలమైనటువంటి సంఘటనలు, సన్నివేశాలు గుర్తుకొచ్చాయి అనుకోండి, బ్యాటరీ విపరీతంగా ఖర్చు అవుతుంది. అనుకూలంగా ఉన్నటువంటి విషయాలు గుర్తుకొచ్చాయనుకోండి, బ్యాటరీ ఛార్జ్ అవుతూ ఉంటుంది. కానీ వాస్తవ విషయం ఏంటంటే, ప్రతికూలత అనేది అనుకూలతలో ఒక భాగమే. ప్రతికూలతను వ్యతిరేకించకూడదు, అనుకూలతను కోరుకోకూడదు. వ్యతిరేకించటము బానిసత్వమే, వెంబడించడం కూడా బానిసత్వమే. అనుకూలతలో ప్రతికూలత ఉంటుంది, ప్రతికూలతను అనుకూలత ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నెగిటివ్ సమాచారమే మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. అందరూ నెగిటివ్ను వ్యతిరేకించడానికి మూల కారణం ఏంటంటే అది తనలో అలజడిని కలగజేస్తుంది అనుకుంటారు. కానీ నెగిటివ్ సమాచారం అయినా కూడా దాన్ని మనం సవ్య మార్గంలో ఉపయోగించుకోగలిగితే అంతరంగం శుద్ధి అవుతుంది. శరీరంలో ప్రాణశక్తి తక్కువగా ఉన్నప్పుడు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ప్రాణశక్తి పుష్కలంగా ఉన్నప్పుడు పాజిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మనం ప్రాణశక్తి యొక్క మోతాదును పెంచుకుంటే ఆలోచన విధానాన్ని మార్చుకోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించండి. ఏదైతే మనకు వ్యతిరేకం అనుకుంటున్నామో అది వ్యతిరేకం కానే కాదు. ఎందువల్ల? ప్రతి సంస్కారం, ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి కర్మ, ప్రతి సన్నివేశం, ప్రతి సంఘటన ద్వంద్వాలతో కూడి ఉంటుంది. ద్వంద్వం అంటే ఏమిటి? రెండు సమాన స్థాయిలో ఉంటాయి కానీ పరస్పరం వ్యతిరేకంగా ఉంటాయి. మంచి ఉందంటే అంతే శాతం చెడు కూడా ఉంటుంది, చెడు ఉందంటే అంతే శాతం మంచి కూడా ఉంటుంది. రెండు 50-50% ఉంటాయి. మనం చెడును వ్యతిరేకిస్తున్నామంటే మంచిని గుర్తించలేకపోతున్నాం, మంచిని కోరుకుంటున్నామంటే అందులో ఉన్నటువంటి చెడును తెలుసుకోలేకపోతున్నాం. మంచి జరిగిందంటే తప్పనిసరిగా అంతే మోతాదులో, అంతే శాతం చెడు కూడా జరుగుతుంది. చెడు జరిగిందంటే అంతే మోతాదులో, అంతే శాతం మంచి కూడా జరుగుతుంది. మంచి ఎంత శాతం ఉంటుందో చెడు కూడా అంతే శాతం ఉంటుంది. మనం చెడులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గ్రహించగలిగితే దాన్ని వ్యతిరేకించం. మంచిలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించగలిగితే దాన్ని కోరుకోం. ఇదే యోగాలో ఉన్నటువంటి రహస్యం.
ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి రహస్యం. ప్రపంచంలో ఏ జ్ఞానాన్నైనా మీరు గమనించండి, భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానమే అందించబడుతుంది. కానీ ఆత్మజ్ఞానాన్ని జాగ్రత్తగా గమనించండి, అది ద్వంద్వాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అందిస్తుంది. ద్వంద్వాతీతం గగన సదృశ్యం అంటారు. ద్వంద్వాలను ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ద్వంద్వాలను వ్యతిరేకించడానికి మూల కారణం ఏంటంటే వాటిని గురించి సరైనటువంటి అవగాహన లేకపోవటం. అవగాహన ఉన్న వ్యక్తి పొంగిపోడు, కృంగిపోడు. అవగాహన లేని వ్యక్తి ఒకదానిలో ఇరుక్కొని పోతాడు, పొంగిపోవటమో కృంగిపోవటమో జరుగుతుంది. పాజిటివ్ ఎంత శాతం ఉంటుందో నెగిటివ్ కూడా అంతే శాతం ఉన్నప్పుడు పాజిటివ్ని ఎందుకు కోరుకోవాలి, నెగిటివ్ని ఎందుకు వ్యతిరేకించాలి ఆలోచించండి. నెగిటివ్ను వ్యతిరేకిస్తున్నామంటే పరోక్షంగా పాజిటివ్ను ఆశిస్తున్నట్లే కదా. ఒకదాన్ని వ్యతిరేకిస్తూ మరొకదాన్ని ఆశించడం అంటే రెండు కర్మలే కదా. కర్మల వలన కర్మబంధం పెరుగుతుంది కదా, కర్మల మోతాదు పెరుగుతుంది కదా. ప్రపంచంలో ఎక్కడ పాజిటివ్ నెగిటివ్ లేవు, రెండూ లేవు. తమోగుణం లేదు, రజోగుణం లేదు, సత్వగుణం కూడా లేదు. తమోగుణమైనా రజోగుణమైనా సత్వగుణమైనా వాటికి సంబంధించిన సమాచారం ఏదైనా ఎటువంటిదైనా భౌతిక ప్రపంచపు మిథ్యా సమాచారమే. భౌతిక ప్రపంచమే మాయ అయినప్పుడు దానికి సంబంధించిన సమాచారం కూడా మాయే కదా. ఈ విశ్వంలో ఒక్కటే సత్యం, అదే పరమాత్మ. మిగిలిందంతా కూడా నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది కాబట్టి అది మాయకు ప్రతిరూపం. మాయను వాస్తవంగా భ్రమించటమే అజ్ఞానం. మాయలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గ్రహించటమే జ్ఞానోదయం. చెడు లేకపోతే మంచికి ప్రేరణ జరగదు కదా. జీవితంలో బాగా ఎదిగినటువంటి వ్యక్తుల జీవితాలను మీరు జాగ్రత్తగా అధ్యయనం చేయండి. ఎవరైతే విపరీతమైన నెగిటివ్తో జీవితాన్ని ప్రారంభిస్తారో వాళ్ళే ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. ఎందువల్ల, నెగిటివ్లో ఉన్నటువంటి ప్రమాదాన్ని తెలుసుకొని అసౌకర్యాన్ని గురించి అవగాహన గావించుకొని దాన్ని తొలగించుకునేటటువంటి ప్రయత్నంలో విపరీతంగా కష్టపడతారు, శ్రమిస్తారు. ఆ నెగిటివ్ను అధిగమించి ఉన్నత స్థాయికి, ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు. మరి ఆ వ్యక్తులకు నెగిటివ్ లేకపోతే వాళ్ళు ఉన్నతంగా ఎదిగేవాళ్ళు కాదు కదా. కాబట్టి నెగిటివ్ను వ్యతిరేకిస్తున్నామంటే ఒక రకంగా దాన్ని అదనంగా సృష్టించుకోవటమే కదా. చెడు అనేది ఉండకూడదు అనుకుంటున్నామంటే దాన్ని బలవంతంగా అణిచివేయటం, వ్యతిరేకించడమే కదా. ఆలోచనలకు పట్టింపునిచ్చామనుకోండి శక్తి హరించకపోతుంది. పట్టింపునివ్వకపోతే శక్తి హరించకపోయే ప్రసక్తే లేదు. కాబట్టి ఇంజిన్ పనిచేస్తూ ఉంటే ఆయిల్ ఖర్చు అవుతుంది. ఇంజిన్ పనిచేయకపోతే ఆయిల్ ఖర్చు కాదు కదా. మనం ఇగ్నిషన్ కీని ఉపయోగించామనుకోండి ఇంజిన్ పనిచేయటం మొదలవుతుంది. ఇగ్నిషన్ కీని ఆఫ్ చేసామనుకోండి ఇంజిన్ పనిచేయదు కదా. ఆలోచనలు ఉంటాయి, దానికి మనం పట్టింపునివ్వకూడదు. పట్టింపునిచ్చామంటే శక్తిని వినియోగిస్తున్నట్లే. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మరొకసారి చెప్తున్నాను, నెగిటివ్ ఎంత శాతం ఉంటుందో పాజిటివ్ కూడా అంతే శాతం ఉంటుంది. ఈనాడు విజయం సంభవించిందంటే దాని వెనుక అపజయం రాసిపెట్టి ఉంటుంది.
ఈనాడు అపజయం పాలయ్యావంటే దాని వెనుక తప్పనిసరిగా విజయానికి బలమైనటువంటి బీజం పడుతుంది, విజయం కూడా రాసిపెట్టుంటుంది. విజయానికి పొంగిపోకూడదు, అపజయానికి కృంగిపోకూడదు. అపజయం అనే విత్తనం లేకుండా విజయానికి అవకాశమే లేదు. అజ్ఞానం లేకపోతే జ్ఞానం కోసం ప్రయత్నం జరగదు కదా, మోహం లేకపోతే మోక్షం కోసం ప్రయత్నం జరగదు కదా, బంధాలే లేకపోతే స్వేచ్ఛకు అవకాశమే లేదు కదా, భౌతికవాదం లేకపోతే ఆధ్యాత్మికత కోసం ఆరాటం ఉండదు కదా, ప్రపంచం చెడిపోకపోతే బాగు చేసేటటువంటి అవకాశం ఉండదు కదా, చెడగొట్టే వాళ్ళు ఉంటేనే బాగు చేసే వాళ్ళకి ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది కదా. చెడు ఎంత ఎక్కువగా పెరుగుతుంటే అంతే శాతం మంచి కూడా పెరుగుతుంది తప్పనిసరిగా. ఎందుకు మనం వ్యతిరేకిస్తున్నామంటే పూర్ణ జ్ఞానం లేక వ్యతిరేకిస్తున్నాం, పరిమితమైనటువంటి జ్ఞానంతో జీవిస్తూ వ్యతిరేకిస్తున్నాం. అదంతా మన అంతరంగానికి విరుద్ధం అనుకుంటున్నాం, కానీ వాస్తవానికి అది అజ్ఞానానికి ప్రతిరూపం, అపరిపక్వతకు హేతు. కాబట్టి జ్ఞానాన్ని కరిగించాలంటే మార్గం ఏంటి? జ్ఞానం యొక్క స్వరూప స్వభావాన్ని గురించి తెలుసుకోవాలి. జ్ఞానం అంటే ఏమిటి? పాజిటివ్ నెగిటివ్ రెండింటి సమ్మేళనం. రెండింటినీ మాయగా భావించగలిగామనుకోండి జీవితం ఎలా ఉంటుంది? రెండింటినీ వాస్తవం అనుకుని ఇరుక్కుపోయామనుకోండి జీవన విధానం ఎలా ఉంటుంది? పరిపూర్ణ జ్ఞాని మనసు నిండుకుండలా ఉంటుంది, పొంగటం ఉండదు, కురంగటం ఉండదు, అసలు ఆశించటం ఏముండదు, వ్యతిరేకించటం కూడా ఉండదు. వ్యతిరేకించేది భౌతిక ప్రపంచాన్ని, ఆశించేది భౌతిక ప్రపంచం నుండి. అసలు భౌతిక ప్రపంచమే మాయ అయినప్పుడు నువ్వు వ్యతిరేకించేది ఏముంది, ఆశించేది ఏముంది? కాబట్టి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మానవుడు తాను సృష్టించుకున్నటువంటి సమాచారానికి బలవుతున్నాడు, బానిసవుతున్నాడు. అందువల్లనే ఆధ్యాత్మిక మార్గం యొక్క అవసరం ఏర్పడింది. కానీ మీరు నేను గ్రహించవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే రెండింటినీ వదిలేయాలి. రెండింటినీ వదిలేసినప్పుడు మనసు ఖాళీ అవుతుంది. మనసు ఖాళీ అయిన తర్వాత శూన్యం నుండి దైనందిన కార్యక్రమాలను కొనసాగించాలి. కాబట్టి ఎప్పుడైతే అంతరంగంలో సమాచారం ఉంటుందో అది బాహ్య ప్రపంచంతో విడరానే సంబంధాన్ని ఏర్పరచుకుంటుంది. నెగిటివ్ సమాచారం ఉంటే నెగిటివ్ వైపుకు ఆకర్షింపబడతారు, పాజిటివ్ సమాచారం ఉంటే పాజిటివ్ వైపుకు ఆకర్షింపబడతారు. ఆ విధంగా విడరాని బంధం ఏర్పరచుకుంటారు, ప్రపంచమనే మత్తులు ఇరుక్కుంటారు. అటువంటి వ్యక్తులు ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బూడిదలు పోసిన పన్నీరు. చాలామంది ధ్యానం అంటున్నారు, ధ్యానంలో ఆలోచనలు ఉండకూడదు అనుకుంటారు. సమాధి అంటే శూన్య స్థితిని అనుభవించడం అనుకుంటారు, అది వాస్తవం కాదు. ఆలోచనలు ఉంటాయి, సమాచారం ఉంటుంది, దానికి పట్టింపును కానీ ప్రాధాన్యతను కానీ ఇవ్వకుండా ఉండాలి. ఎవరు పట్టింపునిస్తారు? ప్రతికూలంగా ఉంది అనుకున్న వాళ్ళు పట్టింపునిస్తారు, కావాలి అని వెంటబడేవాళ్ళు పట్టింపునిస్తారు. కావాలి అనేది బంధమే, వద్దు అనుకునేది కూడా బంధమే. ఈ విధంగా మనిషి ఏమవుతున్నాడు? ప్రపంచం అనేటటువంటి మత్తులో ఇరుక్కుపోతున్నాడు. కాబట్టి అన్ని అనర్థాలకు మూలం మేధస్సే. ఆ మేధస్సును సక్రమంగా వినియోగించుకోగలిగితేనే జీవితం అన్ని విధాలా సార్థకమవుతుంది.
మేధస్సును వినియోగించలేకపోతే జీవితం అన్ని విధాల అబాసుపాలవుతుంది. ప్రస్తుతం మానవులంతా కూడా మేధస్సును దుర్వినియోగపరుచుకుంటున్నారు. అపసవ్య మార్గంలో ఆలోచనలను పెంచుకుంటున్నారు, అంతరంగపు భారాన్ని పెంచుకుంటున్నారు, మనోభారాన్ని పెంచుకుంటున్నారు, మనోకాలుష్యాన్ని పెంచుకుంటున్నారు. ఆ విధంగా మనుషులంతా కూడా సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోతున్నారు. చాలామందికి రుగ్మతలు సంభవిస్తున్నాయి. రుగ్మతల నివారణకు ఔషధాలు వాడుతున్నారు, చిట్కాలు వాడుతున్నారు, నాటు మందులు వాడుతున్నారు, అనేక రకాల చికిత్సలు చేయించుకుంటున్నారు. అవన్నీ దేనికి సంబంధించినవి? శరీరానికి సంబంధించినవి. శరీరం జడం కదా, దానికి చికిత్సను అందిస్తే కలిగేటటువంటి ప్రయోజనం ఏంటి? అసలు మూలం ఎక్కడుంది? మనోకాలుష్యమే కదా. అనవసరపు అవసవ్యపు ఆలోచనల సమూహమే కదా. మిథ్యా సమాచారమే కదా. సైన్సు సాంకేతిక పరిజ్ఞానమే కదా. ద్వంద్వాలతో కూడినటువంటి సమాచారమే కదా. ఎప్పుడైతే ఇటువంటి నెగిటివ్ సమాచారం లోపలకు ప్రవేశిస్తుందో దానిని తొలగించకుండా శరీరానికి చికిత్సను అందించినందువల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అందుకే వైద్య విధానాలన్నీ కూడా సమూలంగా వైఫల్యం చెందుతున్నాయి. మనిషి ఆరోగ్యం కోసం తీవ్రమైనటువంటి అన్వేషణ చేస్తున్నాడు, జబ్బులను తొలగించుకోవాలని ఆరాటపడుతున్నాడు. జబ్బుల మోత అది ఇంకా పెరుగుతుంది. అందుకు మూల కారణం మనసు బలహీనం కావటమే, జీవభావం పెరగటమే, సమాచారం తారస్థాయికి చేరటమే, అంతరంగం అంతా కలుషితం కావటమే. మనసులో ఉన్నటువంటి కలుషితమే శరీరంలో రుగ్మతలుగా రూపాంతరం చెందుతుంది. మనం శరీరానికి చికిత్సను అందించకూడదు, మనసును ప్రక్షాళన చేయాలి, మనసును కరిగించాలి, మనోభారాన్ని తగ్గించాలి. మనోభారం తగ్గిందంటే శరీరం తేలిక అవుతుంది, మనోభారం పెరుగుతుందంటే శరీరం బరువు పెరుగుతూ ఉంటుంది. కాబట్టి శరీరంలో ప్రాణశక్తి తగ్గటానికి మూల కారణం ప్రజ్ఞ కొంచెంచుకోవటం. ప్రజ్ఞ అనంతంగా విస్తరించే కొలది మనిషి భౌతిక ప్రపంచం నుండి పూర్తిగా విడుదలవుతాడు, సమాచారం కోసం ఆరాటపడడు, ఉన్నదానిని వ్యతిరేకించేది లేదు, లేనిదానికోసం ఆరాటపడేది లేదు. నెగటివ్ను వ్యతిరేకించడం ఎంత ప్రమాదమో, పాజిటివ్ను ఆశించడం కూడా అంతే ప్రమాదం కదా. కాబట్టి పాజిటివ్ను ఆశిస్తున్నామంటే నెగటివ్ను వ్యతిరేకిస్తున్నట్టే, నెగటివ్ను వ్యతిరేకిస్తున్నామంటే పాజిటివ్ను ఆశిస్తున్నట్లే. అవి రెండూ కూడా భౌతిక ప్రపంచపు అనవసరపు అపసవ్యపు సమాచారానికి ప్రతిరూపమే. కాబట్టి దేనికి మనం ప్రాముఖ్యతనివ్వకూడదు, ప్రాధాన్యతనివ్వకూడదు, పట్టింపును కూడా ఇవ్వకూడదు. ఏ వ్యక్తి శాశ్వతం కాదు, ఏ వ్యక్తి జీవితం కూడా శాశ్వతం కాదు. నీవు నేను శాశ్వతం కాదు. అనంతమైన కాలచక్రంలో మనం కొంతకాలం వచ్చాము, వెంటనే వెళ్ళిపోతాం. తాత్కాలికమైన జీవితాన్ని గురించి అతిగా అనవసరంగా పిచ్చి పిచ్చిగా ఆలోచించడమే అజ్ఞానం. భూమండలం మొత్తంలో ఒక మానవ జాతే ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఇరుక్కుపోయాడు. మిగతా జాతులకు అటువంటి అవకాశం లేదు, అవసరం కూడా లేదు.
అందువల్ల తెలివి మేధా సంపత్తి వల్లనే మానవుడు జ్ఞానాన్ని సృష్టించుకున్నాడు. ఇట్ ఈజ్ టోటల్లీ ఆర్టిఫిషియల్ క్రియేషన్. పైగా లేని దాన్ని సృష్టించుకుంటున్నాడు, ఉన్నదాన్ని వ్యతిరేకిస్తున్నాడు. సత్యాన్ని విస్మరిస్తున్నప్పుడు, విద్యా జ్ఞానం ఇరుక్కుపోతున్నప్పుడు మనిషికి మనశ్శాంతి ఎందుకు ఉంటుంది? విద్యా జ్ఞానాన్ని సేకరించడం కాదు, విద్యా జ్ఞానం అంతా మాయకు ప్రతిరూపం తెలుసుకోగలిగితే చాలు. సమాచార సేకరణ జరుగుతుందంటే అంతరంగంలో అసంతృప్తి ఎక్కువగా ఉన్నట్లే. ఒక రకమైన జీవన విధానాన్ని కోరుకుంటున్నామంటే మరొక రకమైన జీవన విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లే. నియమాలను కఠినంగా పాటించాలి అనుకునే వాళ్లే విపరీతంగా ఘర్షణ పడుతూ కలత చెందుతూ ఉంటారు. పలానా విధంగా ఉండాలి అనుకుంటారు, అలా ఉండలేకపోతే తీవ్రంగా కలత చెందుతారు. ఉండాలి అనేది ఉంటుంది, ఉండకూడదు అనేది కూడా ఉంటుంది. ఉండాలి అనేదానికి ఉండకూడదు అనేదానికి మధ్య నిరంతరం ఘర్షణ జరుగుతూ ఉంటుంది. ఆ ఘర్షణ బాహ్య ప్రపంచంలో జరగదు, మన అంతరంగంలోనే జరుగుతూ ఉంటుంది. ఎవరిని గురించి అతిగా అనవసరంగా ఆలోచిస్తున్నా మన శక్తి విపరీతంగా హరించకపోతుంది. జ్ఞానపరం ఎదిగినటువంటి వ్యక్తి ఎవరికి దేనికి పట్టింపును ప్రాధాన్యతనివ్వడు. కాబట్టి సమాచారాన్ని కరిగించుకోవాలంటే భౌతిక ప్రపంచం యొక్క స్వరూప స్వభావాన్ని గురించి తెలుసుకోవాలి. భౌతిక ప్రపంచం మాయా అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందాలి. సైన్సు సాంకేతిక పరిజ్ఞానంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించాలి. ద్వంద్వాలను గురించి స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. దేనికి పట్టింపును కానీ ప్రాధాన్యతను కానీ ఇవ్వకూడదు. ఏదో ఉంది అనుకోవటం అజ్ఞానం, ఏదో పోయింది అనుకోవటం అజ్ఞానం, కావాలి అనుకోవటం అజ్ఞానం, వద్దు అనుకోవటం కూడా అజ్ఞానమే. నాకు ఇంత ఉంది అని అనుకుంటున్నాం, అది కేవలం సమాచారమే కదా. ఇది నాది అనుకుంటున్నాం, అది కేవలం సమాచారమే కదా. ఇది నాది అనుకుంటున్నామంటే ప్రక్కన నాది కాదు అనేది కూడా ఉంటుంది కదా. నేను ఫలానా అని అనుకుంటున్నామంటే దాని ప్రక్కన నేను ఏమీ కాను అనేది కూడా ఉంటుంది కదా. నాకు కావాలి అనుకుంటున్నామంటే నాకు వద్దు అనేది కూడా దాని ప్రక్కనే ఉంటుంది కదా. ఇదంతా అహంకారమే కదా, అనవసరపు సమాచారమే కదా. సమాచారం అంతరంగంలో ఉన్నప్పుడు మనిషి కర్మల కోసం ఆరాటపడుతూ కర్మలను పెంచుకుంటూ ఉంటాడు కదా. కాబట్టి నథింగ్ ఈజ్ యువర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎటర్నల్. ఏది నీది కాదు, అంతా భగవంతుని మహిమే. నాది అని అనుకుంటున్నావంటే నువ్వు పరిమితంగా జీవిస్తున్నట్లే. పరిమితమైనటువంటి సంపదతో జీవించే వ్యక్తి అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని కోల్పోతాడు కదా. ఇదంతా ఏమిటి? నీ మనసు కల్పన, నీ మనసు గారడి, నీ మనసులో ఉన్నటువంటి ప్రమాదం. కాబట్టి సమాచారం కరిగిపోయిందనుకోండి, సాధన యొక్క అవసరం ఉండదు. సమాచారం కరిగిపోకుండా సాధన చేస్తే అది చాలా ప్రమాదకరం. కాబట్టి సమాచారం వద్దు, సమాచారాన్ని వదిలించుకోవాలి, సమాచారాన్ని కరిగించుకోవాలి. అందుకు మనం ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు. ఏమీ చేయకుండా ఉండటం ఎలాగో తెలుసుకుంటే చాలు. ఏదో ఒకటి చేయటం అంటే కర్మే. ఏమీ చేయకుండా ఉండాలి అనే భావన కలిగిందంటే అది పరిణతి చెందినటువంటి ఆలోచన విధానం. దాన్ని నైష్కర్మ స్థితి అంటారు, అకర్మకు చేరటం అంటారు.
కాబట్టి బిడ్డలారా, అనవసరపు సమాచారం కోసం ఆరాటపడద్దు, మాయలో ఇరుక్కోవద్దు, మనస్సుకు లొంగిపోవద్దు, జీవుడికి లోబడి జీవించొద్దు. నీవెవరో శాస్త్రయుక్తంగా తెలుసుకో చాలు. నువ్వు సాక్షాత్తు భగవంతుడివే, సచ్చిదానందానివే, పరమాత్మవే, పరబ్రహ్మ స్వరూపానివే, అనంతమైన శుద్ధ చైతన్యానివే. ఆ స్థితికి చేరిన తర్వాత సమాచారానికి అవకాశమే లేదు. కాబట్టి సమాచారాన్ని సమూలంగా కరిగించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.